ఏంటయ్యా తుపాకీల తో కాలుస్తున్నాడు? అది వదిలేని స్వామి, ఇప్పుడు మన దెయ్యాలు గ్రాఫిక్స్ ఎలా చూపిస్తాయో చూడండి. మన దెయ్యాల నోట్లోకి ఆ రైల్ కుమార్ ఎలా వెళ్ళిపోతాడో చూడండి. ఎన్ని దెయ్యాల సినిమాలు చూసాం అన్నా? అవన్నీ దెయ్యాలు కావు, పిచ్చోళ్ళు. ఏంటి పిచ్చోళ్ళ? మీరు డబ్బిస్తానన్నారు, నేనేమన్నా దెయ్యాలని స్టాక్ పెట్టుకున్నానా ఏంటి? అందుకే కొంతమంది పిచ్చోళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలాను. యో, నువ్వు నిజంగా దయ్యాల చక్రవర్తి కదా? నేనా? చాలా కాలంగా డైరెక్టర్ అవ్వాలని పోరాడుతూ ఉన్న సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్. నా అసిస్టెంట్? వాడు ఒక 10 క్రేన్లు 4 లైట్లని అద్దెకిచ్చి పెద్ద డైరెక్టర్ నుంచి ఎక్కువ వద్దని తీసుకొని పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అదే విధంగా నా దగ్గర కూడా. నీ దగ్గర? నా దగ్గర కూడా 4 లైట్లు అద్దెకిచ్చి అది తీసుకుందామని అనుకుంటున్నాడు. నీ మీద నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. అవును, నీ అష్టం దగ్గర ఏదో నిమ్మకాయ అంత మంత్రం చేచ్చావు. వాడికా? వాడు ఇవాళ చాలా టైట్ గా తాగి వచ్చాడు. వాడు వాంతి చేసుకుని మా కంపెనీ పేరుని చెడగొడతాడేమో అని ఆ నిమ్మకాయల్ని వాడు జోబిలో వేసాడు. పెద్ద డ్రామా కంపెనీ మొహం చూడు. ఏ, వచ్చేటప్పుడు పెద్ద మూట అంతా ఎత్తుకొచ్చారు. ఓ, అదే, ఆ మూటలో మ్యాజికల్ లైట్స్ ఉన్నాయి. అంటే పిచ్చోళ్ళందరినీ దెయ్యంలాగా చూపించడానికి ఆ లైట్స్ ని వాడుతూ ఉంటాం. ఇలాగంతా చేయకపోతే మేము హై లెవెల్ కి వెళ్ళగలం. బట్టబుర్ర, నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతా, కానీ ఈ దెయ్యాలని సినిమాకెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ ఇస్తానన్నావు చూసావా? అదే జీర్ణించుకోలేకపోతున్నానరా. అంతేకాదురా, ఈ ప్రపంచంలోనే దెయ్యాల స్టాక్ పెట్టుకున్న వాడివి నువ్వు. అక్కడవేరా, అర్థమైంది? ఓ 1000 రూపీస్ ఇవ్వండి, నేను రేపు ఇస్తాను. పారిపోవడమా? నువ్వు ఒకడవే, మనల్ని హత్య కేసులు ఇరికించేస్తారు. మాట్లాడకుండా వెళ్ళి మెయిన్ ఆన్ డబ్బులు క్రేన్ కూడా అద్దెవరా. హత్య కేసులు ఇరుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అన్నయ్య, అందరూ పిచ్చోళ్ళే. వీళ్ళతో బాగా యాక్ట్ చేయించి మనల్ని మోసం చేశారు. అవునన్నా. ఆ పిచ్చోళ్ళని లైన్ లో నిల్చోబెట్టండి. మళ్ళా నీకు ఇదొకటా? నిన్ను ఇలా ఇసిరి ఇసిరి పారేస్తే రే, మీ అందరినీ ఒక్కొక్కరిగా షూట్ చేసి పారేస్తాను. ఈ రైల్ కుమార్ ని మోసం చేయాలనుకుంటే ప్రాణాలు తీసేస్తాను. వీళ్ళ చావు కేక విని వీళ్ళని అసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు బయటికి రావాలా? చెప్పు. వద్దుపయ్యా, కాల్చకండయ్యా. వాళ్ళు పాపం పిచ్చోళ్ళు, ఎవరో చేసిన పాపానికి వాళ్ళని బలి చేయకండి అయ్యా. సెటు, మూసుకునుండు. నాకు తెలీదు, నోరు తెరిచావంటే షూట్ చేస్తా. అయ్యో, మీరందరూ లేపారు, ఇక అనుభవించండిరా. మిమ్మల్ని బలి తీసుకోకుండా పోదు. ఏం లేదు,
ఒక్కొక్క పిచ్చిదాని చెయ్యి పట్టుకొని నేను పైకి లాగుతాను, అప్పుడు మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాంచనా మెంటలు వచ్చి నా చెయ్యి పట్టుకో, రా రా. అల్లుడు, ఆ రోజు మోనా చెప్పింది నిజమేరా? మందు కొట్టింది మాత్రమే నేను, దెబ్బలు కొట్టింది నేను కాదు అని. ఈ రోజు దెబ్బలు తిన్న తర్వాత అర్థమైందిరా, ఆ రోజు దెబ్బలు కొట్టింది ఈ దెయ్యాలే అని. నా వల్ల కాదు, పదలుడు పారిపోదా, పద పారిపోదా. ఆ రోజు ఏదో కొద్దిగా దెబ్బలు తిన్నాను, ఈ రోజు అవకాశమే లేదు, అది ఇంకా నా దగ్గరికి రాలా. ఐఎమ్ వెయిటింగ్. కొట్టద్దు కొట్టద్దు, నెప్పుగా ఉంది, వద్దండి బాబు, మీ కాలు పట్టుకుంటా, వద్దు వద్దు బాబు. ఓసే పాపి, నీకు దొంగతనం చేయడానికి వేలాపాల లేదా? అయ్యో సేటమ్మా, నేనే దెయ్యాలు చూసి భయపడిపోతున్నాను, నువ్వే ఉంటావా ఇంకా ఇబ్బంది పెడుతున్నావు. నేను ఉదయమా. అయ్యో ఏం చూట్టిది, ఎక్కడ ఉన్నాను? నేను కాసేపు ఇక్కడ దాక్కుంటాను, ఎవరికి చెప్పొద్ది. నువ్వెవ్వరు? నేను ఎక్కడున్నాను? అరే హన్సిక, కొట్టిన దెబ్బలకి నీకు పిచ్చి నయమైపోయిందా? గురు బుర్ర పగిలిపోయినట్టుంది, రా గురు పారిపోదు. పాపకి పిచ్చి నయమైపోయి ఫ్యాంటాస్టిక్ గా ఉందిరా. ఇలాంటి సమయంలో నీకు ఎందుకు గురు? అయితే రేపు చూడాలి కదా.